हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स एव्री मंत सैलरी पड़ा पीएफ अंड ईएसआई कटी कदा पीएफ कटते मेसेज रूप में एंत कटेद मेसेज वो का ईएसआई अने पे स्लिपे उ पे स्ली प्रोवैडे पे स्ली उ इनके पे स्ली प्रोवैडते कदा ओके కానీ చోట ఎవ్రీ మంత్ మీకు ఎంత కట్ అవుతుంది ఈఎస్ఐ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను అన్నమాట. మీరు ఒకే చోట చూడొచ్చు ఏ నెల ఎంత కట్ అవుతుంది అనేది ఒకే చోట అయితే మీరు చూడొచ్చు అన్నమాట. ఓకే, అది ఏ విధంగా చూడాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఓకే, దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ బార్లో ఈఎస్ఐసి అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేశాక ఇక్కడ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది, ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషియర్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది క్లోజ్ చేయండి బాపాపు. ఓకే, ఇన్సూర్డ్ పర్సన్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట, ఈ విల్ బి రీడైరెక్టెడ్ టు ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషియర్ పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఓకే చేయండి. ఓకే చేశాక లాగిన్ పేజ్ మనకి నెక్స్ట్ ఈ విధంగా మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోండి, ఇంగ్లీష్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇన్ కేస్ మీరు రిజిస్టర్ దీనికైతే ముందు రిజిస్టర్ అవ్వాలన్నమాట. మీకు రిజిస్టర్ అయితేనే మీకు మీరు లాగిన్ అవ్వగలుగుతారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా రిజిస్టర్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి సైన్అప్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దీనిపైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్ తెలియకపోతే కనుక ప్రీవియస్గా మనం వీడియో అయితే చేసాం దీని గురించి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను. ఓకే, లాగిన్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది, ఈ పేజ్ని అయితే క్లోజ్ చేసేసేయండి. ఓకే, క్లోజ్ చేశాక ఇక్కడ చూడండి మీకు ఈ కాలంలో ఇన్సూర్డ్ పర్సన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సూర్డ్ పర్సన్ డీటెయిల్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ అలాగే కంట్రిబ్యూషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది థర్డ్ ఆప్షన్, కంట్రిబ్యూషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ పర్సన్ నెంబర్, ఓకే, మీ ఇన్సూరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ సూచిస్తుంది, అలాగే ఇక్కడ వచ్చేసి పీరియడ్ మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఏప్రిల్ టు సెప్టెంబర్ వస్తుంది, అలాగే అక్టోబర్ టు మార్చి అని వస్తుంది అన్నమాట. అయితే నేను ఏప్రిల్ టు సెప్టెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే పక్కన ఇలా స్క్రాల్ డౌన్ పక్కకు స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ 2024 ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఇయర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మీకు ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి కావాలి, ఓకే, మీకు ఏ ఇయర్లో కావాలి, 22నా 23నా అలా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేనైతే 23 పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఏప్రిల్ టు సెప్టెంబర్ 23 పెట్టుకున్నాను, 2023. ఓకే, అలా పెట్టుకున్నాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనం చూడండి వేజ్ పీరియడ్, అలాగే టోటల్ మంత్లీ వేజెస్, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ పేడ్ అని చెప్పేసి వస్తుంది. చివరిలో ఇక్కడ చూడండి పెన్స్ ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట. ఇది మీకు ఎవ్రీ మంత్ కట్ అయిన ఈఎస్ఐ. ఓకే, మీకు శాలరీ పడిన ప్రతిసారి కూడా ఇంతెంత కట్ అవుతుంది అనమాట. ఓకే, అంతెంత కట్ అవుతుంది అనేది ఇక్కడైతే ఇలా వస్తుంది అనమాట. నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను అనమాట, 3 మంత్స్ అవుతుంది. సో దట్ నేను ఒక మంత్ మధ్యలో జాయిన్ అయ్యాను, జూలై మధ్యలో జాయిన్ అయ్యాను, అందుకే ఇక్కడ 52 నాకు అనేది డెబిట్ అయింది ఈఎస్ఐ. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి 121 అలాగే 122 ఇలా. ఓకే, టోటల్ వచ్చేసి 293 రూపీస్ అయ్యింది నాకైతే ఈఎస్ఐ కట్ అయింది. ఓకేనా, మీకు టోటల్ కింది మొత్తం టోటల్ చేసి చూపిస్తారన్నమాట. ఓకేనా, మీకు ఇలా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలో ఇలా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టినట్లయితే మీకు చివరిలో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అయితే మీకు షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒకే చోట మీరు చూసుకోవచ్చు అనమాట ఈ మంత్ ఎంత కట్ అవుతుంది ఈఎస్ఐ అనేది. ఓకేనా, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకే చోట. ఓకేనా, మీరు చూడవచ్చు. ఓకే, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.